బారేడుపల్లి మండలం IWMP వాటర్ షెడ్ పథకం కింద 11 మైక్రో వాటర్ షెడ్ గ్రామాలు ఎంపిక అయ్యాయి. ఇందులో మా గొల్లచీవన్పల్లి కూడా ఒక గ్రామము. ఈ గొల్లచీవన్పల్లిలో గడ్డిన్లు అనే గ్రామంలో సిఎంఎస్ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సిఎంఎస్ఏ కార్యక్రమాల్లో ఎన్పిఎం షాపు ఒక భాగము. ఇందులో వచ్చి ద్రవజీవామృతము, నీమాశ్రము, పుల్లటి మజ్జిగ, బీజామృతము, ఘనజీవామృతము ఇవన్నీ కషాయాలు వాడుతున్నాము. ఈ కషాయాలు ద్రవజీవామృతం వచ్చి పంటకు వేసుకుంటే బాగా పంట బాగా వచ్చి కాయ బాగా మెరుగ్గా ఉంటుంది. నీమాశ్రం వచ్చి పచ్చ పురుగులు, పెద్ద పెద్ద పురుగులు ఏదన్నా ఉంటే అది చనిపోతుంది. పుల్లటి మజ్జిగ వచ్చి తెగుళ్ళు నివారణకు ఉపయోగిస్తాము. బీజామృతము ఫస్ట్ మనం విత్తనాలు కానీ నారు కానీ నాటేటప్పుడు దాన్ని శుద్ధి చేసి బీజామృతంలో ముంచి దాన్ని శుద్ధి చేసి నాటితే ఫస్ట్ నారు నుంచి వచ్చేది కానీ విత్తనాల నుంచి వచ్చే వ్యాధులు కానీ అన్ని నివారిస్తారు, నివారించవచ్చు. నెక్స్ట్ ఘనజీవామృతము. ఘనజీవామృతం వచ్చి మనం ఒక 10 కిలోలతో ఘనజీవామృతం తయారు చేసుకుంటే 100 కిలోలు దిబ్బ ఎరువుతో కలుపుకొని ఎకరా పొలానికి వాడుకోవచ్చు. ఎకరా పొలం వాడడం వల్ల ఒక డిఏపి యూరియా డిఏపి బస్తాలు ఖర్చు తగ్గించవచ్చు. ఇది వచ్చి 2-4 బస్తాల యూరియా డిఏపిల్ని వాడకాన్ని తగ్గిస్తుంది ఘనజీవామృతం వాడడం వల్ల. అది ఎలా తయారు చేస్తామో చెప్తాం సార్. దీనికి కావాల్సింది పేడ, పేడ, ఆవు మూత్రము, బెల్లము, పప్పు దినుసులు పిండి, నెక్స్ట్ గట్టు మట్టి, గట్టు చివర మట్టి కొద్దిగా తీసుకొని ఫస్ట్ దీన్ని పేడ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవాలి, బెల్లం వేసేయాలి. శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లము దానికి కొద్దిగా గట్టిగా ఆవుమూత్రం వేసుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి ఆవుమూత్రం వేసుకొని. ఎక్కువగా వేసుకోకూడదు, దీనికి సరిపడినంత ఆవుమూత్రం వేసుకోవాలి. తర్వాత గట్టి చివర మట్టి, పుట్టమట్టి కావచ్చు, గట్టి చివర ఎర్రమట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసి నీడలో వారం రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. వారం రోజులు ఇలా చేసి నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే దీంట్లో ఉన్న మంచి మంచి సూక్ష్మ క్రిములన్నీ కూడా ఎండిపోతాయి కాబట్టి నీడలోనే ఆరబెట్టి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి. వీటిలో ఉండే మంచి పోషకాలు అంతా దీంట్లోనే నిల్వ ఉంటాయి. ఇలా చేసి బాగా ఆరిన తర్వాత ఎరువుగా దాన్ని బాగా ఎరువుగా చేసేసి దిబ్బెరువుతో కలుపుకోవాలి. ఒక ఎకరా పొలానికి 10 కిలోల ఘనజీవామృతము, 100 కిలోల దిబ్బెరువు సరిపోతుంది. 2 బస్తాల డిఏపి ఎరువును మనము తగ్గించవచ్చు.